పోలవరం గురించి మాట్లాడుతారండి. పోలవరం ఏదైతే మధ్యలో వదిలేసేసి పోలవరం సంబంధించేసి 19 జీవోలు రిలీజ్ చేసేసి దగ్గరగా 330 కోట్ల రూపాయలు ఓన్లీ పోలవరం యాత్ర ఖర్చు పెట్టేసి దోచుకెళ్ళిన చరిత్ర మీది. దగ్గరగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 200,000 మందిని పోలవరం యాత్ర చూపిస్తామని చెప్పేసి పోలవరం తీసుకెళ్లేసి రాళ్ళు రప్పలు చూపించేసి దగ్గర 400 కోట్ల రూపాయలు వసూలు చేసిన చరిత్ర మీది. ఒక్క మైలవరం కాన్స్టిట్యూషన్ నుంచి 100,000 మందికి పోలవరం చూపించారని చెప్పేసి దగ్గర 200 కోట్లు వసూలు చేశారు. మీరు ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఎక్కడ ఉందండి? మీ దగ్గర దోచుకోవడం తప్పితే ఎక్కడ అభివృద్ధి జరగలేదు మీ టైంలో. ఏదైతే ఇంకా పోలవరం నిర్వాహకు సంబంధించి పోలవరం నిర్వాసితులకి ఏ రోజు సరే 1,00,000 రూపాయలు మీరు బెనిఫిట్స్ ఇచ్చారో ఒక పోలవరం సంబంధించేసి. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఏదైతే పోలవరానికి సంబంధించేసి ఓన్లీ దగ్గరగా 636,000 రూపాయలు ఒక వ్యక్తికి పరిహారం కింద ఈ ప్రభుత్వం కేటాయించింది. దగ్గరగా 2 ఎకరాల పంట భూమిని కేటాయించడం జరిగింది. మీరు మళ్ళీ చిత్తశుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా విషయం గమనిస్తే దగ్గరగా 350 కోట్ల రూపాయలతోటి రాష్ట్రంలో వైద్య కళాశాలను నిర్మించడం జరుగుతూ ఉంది. మీరు మళ్ళీ దగ్గర ఈ ప్రభుత్వ హాయంలో ఎక్కడైనా సరే అభివృద్ధి జరిగిందా? ఒక వైద్య కళాశాల అభివృద్ధి చేశారా? ఏదైనా స్కూల్స్ డెవలప్ చేశారా? ఏదైతే గుంటూరులో సంబంధించేసి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలుకలు గరిచి ఒక పిల్లగాడు పుట్టిన పిల్లగాడు చచ్చిపోతే దిక్కు లేదు. టార్చ్ లైట్లు వేసేసి మీరు వైద్య కళాశాల నడిపారు. మీరు అది మీ చరిత్ర. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాడు నేడు ప్రోగ్రాం కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యా వ్యవస్థను కానీ వైద్య వ్యవస్థను కానీ 2 కళ్ళుగా ఈ ప్రభుత్వం చూస్తూ ముందుకెళ్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. దగ్గరగా 16,000 కోట్లతోటి వైద్య వ్యవస్థ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. 14,000 కోట్లతో పాటు విద్యా వ్యవస్థ ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగా 1,293 కోట్ల రూపాయలతోటి విద్యా వ్యవస్థ రూపురేఖలు మారుస్తా ఉన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడుతూ ఉన్నారు చిత్తశుద్ధి లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఆంధ్రప్రదేశ్లో దగ్గరగా 98,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైతే ఈ ప్రభుత్వం దగ్గరగా నిధులు సమీకరించేసి 98,446 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైతే అందులో అందుబాటులో ఉన్నటువంటి డబ్బులు కేవలం 39,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఏదైతే ఈ ఫండ్ ఉందో ఇరిగేషన్ ప్రాజెక్టులు డెవలప్ అయితే రాష్ట్రంలో రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజ్యం బాగుంటే ప్రజలు బాగుంటారు, ప్రజలు బాగుంటే ఈ దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది నమ్మేటువంటి సిద్ధాంతం మా ప్రభుత్వం అంది. అందులో భాగంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ముందుకెళ్తా ఉన్నాం. అయితే 2021-22 బడ్జెట్ సంబంధించేసి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దగ్గరగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8,717 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయిస్తే అందులో రుణంగా 13,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా 12,170 కోట్ల రూపాయలని ఏదైతే రాష్ట్రం వచ్చే రోజుల్లో ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఏదైతే రాష్ట్రంలో వెనుకొండ ప్రాజెక్టు కానివ్వండి, ఏదైతే వెనుకొండ ప్రాంతాల్లో శ్రీనివాస్ గారు ఆదాయం పెంచుకునే మార్గాలు అసలు తెలుగు రాష్ట్రాలు చేయడం లేదంటారు. అసలు తెలంగాణకి ఏ విధంగా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది? తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సరళీకరణ అంటే ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి, ఇరిగేషన్ ఒకటి మేజర్గా పియర్గా అంటే మనం బేసికల్గా ఇరిగేషన్ బేస్డ్ కాబట్టి మన బేసిక్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్. ఒక్క సంవత్సరంలోనే 42% పంట వృద్ధి సాధించిన మనం. మా ముఖ్యమంత్రి గారు అంటుంటారు బౌల్ ఆఫ్ ఇండియా అని, తెలంగాణ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ బౌల్ ఆఫ్ ఇండియా, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటుంటారు. ఆ విధంగా రాబోయే రోజులలో ముఖ్యంగా ఈ యొక్క ప్యాడీ వరి దిగుమతి కావచ్చు, పంట ధాన్యం దిగుమతులు కావచ్చు, అదేవిధంగా మేము ఎంచుకున్నటువంటి ఈ యొక్క ఇప్పటికే 23 న్యూ ఇండస్ట్రియల్ పార్క్స్ ని మనం డెవలప్ చేసినాము. ఇంకొక 36 ఇండస్ట్రియల్ పార్క్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అనమాట. సో ఇవన్నీ సుమారుగా 40,000 ఎకరాలల్లా అంటే దీనివల్ల మనము ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి డబ్బులు వస్తాయి, వ్యాపార ఎగుమతులు పెరుగుతాయి, ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ కావచ్చు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వము తన యొక్క ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలు చూసుకుంటుంది. ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్, మీరు దీనివల్లనే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్టేట్ హైవేస్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలోని అనేకమైనటువంటి రాష్ట్ర రహదారులు అన్ని కూడా 4-లేన్ రహదారులుగా మారిపోయినాయి. అక్కడ అన్ని కూడా దీనివల్లనే ఈరోజు హైదరాబాద్ నుంచి చాలా మంది ఖాళీ చేసిపోతున్నారు అంటున్నారు.
ఇది ఒక కామన్ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఎందుకు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళిపోతున్నారంటే, దే గాట్ అన్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళకు, వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతాం మేము ఊర్లో కూడా, మాకు అక్కడ ఫెసిలిటీస్ వచ్చినాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఉండి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. హైదరాబాద్కి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి కూడా మీరు భూములకు, అనేక భూములకు రెక్కలు వచ్చినాయి. వీటన్నింటికి కారణం ఏంటంటే, ఒకే ఒక కారణము బేసిక్, మనం ఈ 4 సంవత్సరాలలో అంతటి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరిగింది. అంటే మండల్ హెడ్ క్వార్టర్ కూడా, మండల్ హెడ్ క్వార్టర్ నుంచి కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరిగింది. రైట్, వెల్పూరి గారు, రెండు రాష్ట్రాలు ఆర్థికంగా పుంజుకోవాలి అంటే ఎటువంటి ముందు చూపుతో ముందుకు వెళ్తే మనం పుంజుకుంటాం? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు లాక్డౌన్, కరోనా వచ్చిన తర్వాత కూడా 5% నుంచి 6%కి ఎఫ్ఆర్బిఎం పెంచారు. అంటే ఫైనాన్స్ రెగ్యులేషన్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అన్నమాట. అంటే రాష్ట్రాలకు కొంత వెసులుబాటు కావాలి, ఫైనాన్షియల్గా నిలదొక్కోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే రాష్ట్రాలు చేసేటువంటి డెవలప్మెంట్ విషయంలో కానీ ఒక కన్స్ట్రక్టివ్గా, ఇప్పుడు ఇవాళ నాబార్డు ఉంది, రూరల్ డెవలప్మెంట్కి, అగ్రికల్చర్ డెవలప్మెంట్కి ఇస్తుందన్నమాట. సంక్షేమం అనేటువంటి ముసుగులో వేల కోట్లు కానీ లక్ష కోట్లు కానీ మనం అప్పులు చేసేటువంటి పరిస్థితి లేదు. దాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. ఎందుకంటే ఇవాళ అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టుగా, మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఖర్చు పెడతానికి లేదన్నమాట. ఇది ప్రజల సొమ్ము, ఇది కేవలం మన ఇంట్లో డబ్బులైతే తీసుకొచ్చే ప్రజల కోసం మనం ఖర్చు పెట్టవచ్చు. ప్రజల సొమ్ము మళ్ళీ ప్రజలకే, మళ్ళీ ఇవన్నీ కూడా మరల ప్రజల మీద పడతాయి కాబట్టి ఈ భారం అంతా కూడా. మన ప్రజా సంక్షేమాన్ని మన రోజు ఉపన్యాసాలు చెప్పేటప్పుడు డెఫినెట్గా, అంటే ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, ఇవన్నీ కూడా లెక్కలు చూసుకోవాల్సినటువంటి బాధ్యతలు ఉంది. ఆయా ఎక్స్పర్ట్స్తో కూడా సలహాలు తీసుకోవాలి, అందరితో కూడా. ఇవాళ మోడీ గారు అనేక సార్లు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులతో, ముఖ్యమంత్రులతో, మరి ఎక్స్పర్టులతో అందరితో కూడా డిస్కస్ చేస్తున్నారు. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అందరిని సంప్రదించండి, ఎక్స్పర్టులతో మాట్లాడండి, మనకి ఏ విధంగా మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత వ్యయం అవుతుంది, ఇవన్నీ కూడా రాబడులు, అంటే వ్యయము రాబడి ఇవన్నీ కూడా లెక్కలు చూసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఏదైతే హామీలు ఇచ్చామో హామీల కోసమని చెప్పేసి అప్పులు తీసుకురావటం అనేది కరెక్ట్ కాదనేది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం. రైట్, చివరిగా ముగించండి భూమిరెడ్డి గారు. మేడం, ఏదైనా పేదలకు మనం ఏదైనా చేయాలంటే మనసు ఉండాలి, పేదలకు చేయాలనే తపన ఉండాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన, నేను ఒక పెద్ద ఆర్థిక తత్వవేత్తను, నేను ఈ దేశాన్ని ప్రపంచాన్ని నడిపించగలటువంటి శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పిన చంద్రబాబు నాయుడు, అదే గత ప్రభుత్వ హయాంలో మాడుతూ ఈ రాష్ట్రంలో కూలీ నెంబర్ వన్ నేనని చెప్పిన చంద్రబాబు నాయుడు, స్టార్ హోటల్లో 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూలీ నెంబర్ వన్ పార్క్ హైత్ హోటల్లో పడుకున్నాడు వచ్చేసి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా దిక్సూచి చేయాలంటే ముందు మనం ఎలా ఉన్నామో ప్రజలకు చెప్పిన తర్వాత మనం నడుచుకోవాలి. అది లేకుండా రాష్ట్రాన్ని అప్పు ఊపులో తీసుకెళ్లేసి ఈరోజు అప్పులు చేస్తుంటే, రాష్ట్ర అభివృద్ధి పరంగా అప్పులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక 100 రకాల క్వశ్చన్లు వేస్తా ఉన్నారు. ఈరోజు గతంలో 6,000 కోట్ల రూపాయలు ఓన్లీ స్వలాభం కోసం, తన కుటుంబ ఖర్చుల కోసం ఏదైతే ఖర్చులు అప్పులు చేసేసి రాష్ట్రాన్ని వదిలిపెట్టిన నీచమైన చేతి చంద్రబాబు నాయుడుది. ఏదైతే ఓన్లీ అమరావతిలో 3 సార్లు కొబ్బరికాయలు కొట్టేసి 100 కోట్లు తినేసేటువంటి చేతి చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు ఊపులో దించేసి ఈరోజు ఈ ప్రభుత్వం అప్పులు చేస్తూ ఉంది, ఎక్కడా ఈ ప్రభుత్వం అభివృద్ధి జరగట్లేదు, ఇండస్ట్రీస్ రావట్లేదు, అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. ఈ గత ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా మీరు అభివృద్ధి జరిగిందా? ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 42,000 కోట్లతోటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చేసి ఏదైతే సంక్షేమం జరగాలంటే, ఉత్పత్తి పెరగాలంటే ఏదైతే ప్రజల దగ్గర డబ్బు ఉండాలి, డబ్బు రావాలంటే ప్రభుత్వం నిధులు రిలీజ్ చేయాలి. నిధులు ఎప్పుడు రిలీజ్ అయితే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితేనే ఏదైతే ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఇటన్నింటికి లింక్ ఎప్పుడుగా ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఈరోజు ప్రజల్లోకి డబ్బును తీసుకెళ్ళి డైరెక్ట్ తీసుకోలేదండి. ఎక్కడ కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా గత ప్రభుత్వంలాగా ఎక్కడ కూడా మిడిల్ వ్యవస్థ లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క అకౌంట్కి మనిషి ఏదైతే లబ్ధిదారుడు ఉంటాడో ఆ లబ్ధిదారుడు అకౌంట్కి డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే 100 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే అప్పులు చేశారో ఆ అప్పులన్నీ కూడా తెలుగుదేశం నాయకులకి, వాళ్ళ జేబుల్లోకి, వాళ్ళ కార్యకర్తలకు వెళ్ళినాయి. కానీ ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అప్పులు పాలు పంచుకోలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ఒక్క రూపాయికి రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారితనంగా ఉంది. కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు, ఏదైతే నీతిమంతమైన పరిపాలనకి ప్రభుత్వం ఎప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది, ఎక్కడైతే కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం ప్రభుత్వం నడుచుకుందన్న విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.